चिल्ड्रन तरगति प्रथम भाष चोबो पाठ नीति पद्या अंदर मन एमदो पद्यम चुपको इप्डर रीडर चूँ पिल रीडर जाबिल वाचक चूँ पेजी नंबर 56 पद्यम परहितम सेयुनेवडु परमहितुंडगुनु भूत पंचकमुनकु बरहितमे परमधर्ममु परहितुनकु नेदुरु लेदु पर्वेंदुमुकि परहितम सेयुनेवडु परमहितुंडगुनु भूत पंचकमुनकु बरहितमे परमधर्ममु परहितुनकु नेदुरु लेदु पर्वेंदुमुकि चूसार कदा पद्यमु मल्ली ओकसारि पाडतानु चूडंडि परहितम सेयुनेवडु పరమహితుండగును భూత పంచకమునకున్ బరహితము పరమధర్మము పరహితునకు స్నేహితులు లేదు పర్వేందుముఖి ఈ పద్యం యొక్క అర్థం చెప్పుకుందాం మనం ఇప్పుడు చూడండి పరహితము సేయునెవ్వడు ఇతరులకు పరహితము సేయునెవ్వడు అంటే ఏంది ఇతరులకు పరహితుండగును అంటే మేలు చేసేవాడు భూత అంటే భూతము అంటే ప్రాణము పంచకమునకున్ అంటే పంచభూతాలకు అంటే జీవరాశులకు బరహితమే బరహితమే అంటే పరమహితుడు అవుతాడు పరమ పరమ ధర్మము పరమ ధర్మము గొప్ప ధర్మము పరహితునకు పరహితులకు అంటే పరహితునకు నెదురు లేదు ఎక్కడ ఎదురుండదు పర్వేందుముఖి అంటే పున్నమి చంద్రుని వంటి ముఖము కలవాడ అని అంటున్నారు ఒకసారి మళ్ళా పద్య చదువుతాను చూడండి పరహితము సేయునివ్వడు పరమహితుండగును భూత పంచకమునకు బరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి దీని యొక్క తాత్పర్యం చెప్పుకుందాము చూడండి పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు అంటే పున్నమి చంద్రుని వంటి ముఖం కలదానా ఇతరులకు మేలు చేసేవాడు అంటే వేరే వాళ్ళకు మేలు చేసేవాడు పంచభూతాలకు అంటే జీవరాశులకు పరమహితుడవుతాడు పరహితమే గొప్ప ధర్మము పరహితులకు ఎక్కడా ఎదురు ఉండదు పరహితులకి ఎక్కడా ఎదురు ఉండది అని చెప్తున్నారు ఈ పద్యము చూసారు కదా దీని యొక్క అర్థాలు తాత్పర్యం చెప్పాను కదా మీరు కూడా క్లాస్ వర్క్లో పద్యము ఒకసారి తాత్పర్యం ఒకసారి నీట్గా రాయాలి పిల్లలు మరియు యూట్యూబ్ క్లాస్లో చూసి పద్యం చదవడము నేర్చుకోవాలి ధన్యవాదాలు